Back. Hyderabad Apollo Aspatrilo, hero Sai Dharam Tej ko vaidyam konasagutondi. Doctor Alok Ranjan netrutvamlo chikitsa jarugutondi. Tajaga Sai Dharam Tej health bulletin no Apollo vaidyulu vidudal chesaru. Ayana chikitsaku sahakaristunnarani elanti pranapayam kuda ledani annaru. Internal ga etuvanti gayalu levannaru Apollo doctors. Maro 24 gantala tarvata collar bone shastra chikitsa gurinchi chustamannaru doctorlu. Sai Dharam Tej health condition ki sambandhinchina poorthi details ni maa pratinidhi Durgesh andistaru. Durgesh. రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డటువంటి సాయి ధరం తేజ ఇదే అపోలో ఆసుపత్రి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఉదయం సమయంలో 10 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి అపోలో వైద్య బృందం ఇప్పుడు మళ్ళీ 5 గంటలకు ఒక మరో బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. హెల్త్ బులెటిన్ లో తను ఆల్రెడీ కోలుకుంటున్నాడు, తను సహకరిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నాను డాక్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం ఇచ్చినటువంటి బులెటిన్ లో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు పరిస్థితి. కాకపోతే స్పృహలకు రాలేదు అని చెప్పి ఉదయం చెప్పారు. ఇప్పుడు మాత్రము స్పృహలకు వచ్చాడు, ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా తను సహకరిస్తున్నాడు, తనకు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము మొదలు పెట్టామని చెప్పి చెప్పారు. కనుక ఇంతకుముందు 48 గంటలకు సమయం కోరినటువంటి వైద్య బృందం ఇప్పుడు అలోక్ రంజన్ బృందం ఏదైతే తనకు వైద్యం చేస్తున్నదో అదే బృందం మళ్ళీ ఇప్పుడు 24 గంటలు సరిపోతుంది. 24 గంటల్లో తనకు సహకరిస్తారు, 24 గంటలు తన దగ్గర సర్జరీ చేసేందుకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తను సహకరిస్తున్నాడు, అదేవిధంగా ఒక గంట క్రితం మాత్రం కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే ఫోన్లో మాట్లాడి చెప్తున్నారు. వీడియో కాల్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులతో చూపించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మనకు ఉన్నట్టు సమాచారము జస్ట్ ఒక పెయిన్ వస్తుంది అని ఒక మాట మాట్లాడి చెప్పాడు అని చెప్పేసి అక్కడ నుంచి ఉన్నటువంటి సమాచారము అది అక్కడ కేవలం ఐసీయూలకు ఎవరు పంపడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయట వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి చూడడానికి వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్న సంబంధులకు ఒక్కసారి వీడియో కాల్ చూపించాలని చెప్తే సాయంత్రము 5 గంటల సమయంలోనే ఆ వీడియో కాల్ ద్వారా ఒక క్లిప్ మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. అక్కడ మాట్లాడిన వెంటనే జస్ట్ ఒక ఛాతిలో నొప్పి అని ఒక మాట చెప్పారు అని మనకు ఉన్నటువంటి సమాచారము. కానీ డాక్టర్స్ మాత్రం చూసినట్టయితే నిన్న ఒకటి వీడియో చూస్తే మాత్రము చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఈ రోజు అపోలో ఆసుపత్రికి వచ్చిన తర్వాత తన ట్రీట్మెంట్లో భాగంగా చూసినట్టయితే మంచి రెస్పాండ్ అవుతున్నారని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇంకొక 24 గంటలు గడిస్తే కానీ ఇంకా చెప్తామని చెప్తారు. కానీ లోపల ఇంటర్నల్గా మాత్రం ఎలాంటి ఇంజ్యూరీస్ లేవు, లోపల ఎటువంటి గాయాలు లేవు, బ్లడ్ కూడా ఎక్కడ క్లాట్ కాలేదు, బ్లడ్ లోపల ఎక్కడ కూడా బ్లీడింగ్ కావట్లేదని చెప్పేసి వైద్యులు చెప్తాను. ఒకవేళ 48 గంటలలో కూడా ఏమైనా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి వైద్యులు ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా ఉంది. ఆల్రెడీ 11 బులెటిన్ మార్నింగ్ ఇచ్చిన హెల్త్ బులెటిన్ తర్వాత మళ్ళీ కొన్ని కూడా టెస్టులు చేశారు, ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, ఎక్స్రేలు తీశారు. మళ్ళీ ఆ ఎక్స్రేలో మళ్ళీ బాడీకి మొత్తం టోటల్గా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే బాడీలో కూడా ఎక్కడ ఇంటర్నల్గా బ్లడ్ బ్లీడింగ్ కావట్లేదని చెప్పేసి నిర్ధారణకు వచ్చినటువంటి వైద్యులు అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్రేలకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఆ 48 గంటల నుంచి 24 గంటలకు వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడే మంచి మనోజ్ కూడా వచ్చాడు, మంచి విష్ణు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సినిమా స్టార్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం ఒక్కొక్కరు వచ్చి తనను పలకరించేందుకు వస్తారు. కానీ పలకరించడానికి కూడా అవకాశం లేదు, కేవలం లోపలికి వెళ్ళి అక్కడ వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్స్ ఉంటారు, ఆ డాక్టర్స్ను అడిగి సూచనలు అడిగి తీసుకొచ్చి బయటకు రావాల్సిందే. కానీ లోపలికి మాత్రం ఎవరు పోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు కేవలము చిరంజీవితో వాళ్ళ కుటుంబ ఎవరైతే మెయిన్ వాళ్ళకి పోవడానికి అవకాశం ఉంది. కానీ మొత్తం ఇంకొక 24 గంటలు గడిస్తే ఒక సర్జరీ ఏదైతే ఉందో ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ సర్జరీని చేయడానికి ఇంకొక 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.